బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడున్న కాలంలో అసలు నెగిటివ్కి సంబంధించిన మంత్రాలు అనేది పనిచేస్తాయమ్మా మనుషుల మీద? అసలు ఇలా చేతబడి అంటారు, ఇలా వాటికి సంబంధించి అంటే మనకి మన ఋషులు మనకి కొన్ని మంత్రాలు, కొన్ని స్తోత్రాలు, కొన్ని అష్టోత్తరాలు అందించింది భగవన్నామ స్మరణ చేస్తూ. ఇవి చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మంత్రాల్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరం మన నాభి దగ్గర నుంచి పలుకుతుంది. పలికినప్పుడు ఏమవుతుంది అంటే అది శక్తిని, అధిక శక్తిని పొందుతుంది. ఆ మంత్రం శక్తిని ఇస్తుంది మనకి. అప్పుడు ఏంటిది అంటే ఆ మనం ఏ సంకల్పంతో మనం అనుకొని ఆ మంత్రం జపం చేస్తాము. ఇప్పుడు నేను ఒక 41 రోజు లలితా సహస్రనామం చదువుతాను ఎవరన్నా అనుకున్నారు అంటే మండల దీక్షలాగా పౌర్ణమి వచ్చింది ఆ రోజు, పౌర్ణమి వెన్నెలలో పాలు పెట్టి అమ్మవారిని అందులోకి ఆవాహన చేసి లలితా సహస్రనామం చేస్తాము. ఇలా అనేక రకాలుగా ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఈరోజు ఈ మంత్రాన్ని చేయి, నీకు ధనం బాగా వస్తుందో లేకపోతే అప్పులు బాగా వసూలు అవుతాయేనో ఏదైనా చెప్పినప్పుడు నమ్మి చేయాలి. నమ్మకానికే 70% ఫలితాలు వచ్చేస్తాయి. నమ్మకుండా నువ్వు 100% చేసినా రావు. నమ్మకం లేకుండా జరుగుద్దా జరుగుద్దా అని నువ్వు 100,000 చేయాల్సిన మంత్ర జపం 200,000 చేసినా జరగదు. ఇక్కడ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? చింతకాయలు రాలతాయలేవో తెలియదు కానీ చింతలు మాత్రం రాలిపోతాయి. మనలో ఉన్న చింతల్ని తొలగిస్తుంది ఆ మంత్రం. ఎందుకు చెప్పాం కదా, నాభి దగ్గర నుంచి ఆ మంత్రం అనేది పలకాలి. ఎలా చేయాలి ఏదైనా అంటే మనం మొదటగా మొదలు పెట్టే రోజును కూడా మంచి రోజును చూసుకోవాలి. ఆ మంత్రం ఇచ్చిన గురువు గారే చెప్తారు ఫలాని రోజు నుంచి మీరు మొదలు పెట్టుకోండి, ఫలాని సమయంలో మొదలు పెట్టుకోండి. ఏది చేసినా కూడా మనకి ఏ సమయంలో వీలవుతుందో మొదటి రోజున ఏ సమయానికి మొదలు పెడతామో ఎన్ని రోజులు చేయాలో అన్ని రోజులు కూడా అదే సమయానికి చేయాలి. ఇప్పుడు 10:30కి మీరు ఆఫీస్కు రావాలి, 10:30కి ఇక్కడ ఉండాలి కదా, ఉంటారు ఖచ్చితంగా. నన్ను 10:30కి అమ్మ మీ టైం అని చెప్తే నేను రావాలి. మరి భగవంతుడిని కూడా మనం ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఒక రోజు 10కి ఒక రోజు 11కి వస్తే ఆయన వచ్చి వెళ్ళిపోతాడుగా. మనం చేసే మంత్రాన్ని ఆయన తీసుకోవటం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. మొదటగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మన గురువులని, కులదేవత, ఇంటి దేవత, గ్రామ దేవత, వీళ్ళందరినీ స్మరించుకొని వీళ్ళందరికీ చెప్పుకోవాలి, నేను ఈ కోరిక కోసం ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాను. గురువు మీద నమ్మకం, ఎందుకు గురువే మంత్రాన్ని ఇచ్చాడు, ఆయన మీద తప్పకుండా నమ్మకం పెట్టాలి. ఆ గురువుని స్మరించుకొని ఈ మంత్రాన్ని జపం చేయాలి. కళ్ళు మూసుకొని ఎన్నిసార్లు చెప్పాడు, రోజుకి కొంతమందికి 108 సార్లు చాలంటారు. మనకున్న కష్ట తీవ్రతను బట్టి సంఖ్య పెరుగుతుంది. మనకి త్వరగా ఫలితాలు రావాలి, సరే రోజుకు 1500 చేయి, 2000 చేయి అంటారు, చెయ్యాలి మన ఇష్టం. లేదు రోజుకు ఒక మాల జపం చేయండి అంటే ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ జపం చేస్తే తక్కువ రోజులు పడుతుంది. కాబట్టి దీన్ని చూసుకుంటూ మనం చేస్తే తప్పకుండా అంటే సమస్య తీరుతుందో లేదో, మన మనసులో ఉన్న దిగులు ఒకటి ఉంది కదా, దాన్ని మాత్రం పోగొడుతుంది. అది పోయిందో సమస్య అనేది ఉండదు. రమణ మహర్షి ఒక మాట చెప్తాడు, మనసు అనే దాన్ని తీసేసే కర్మ లేదు, పాపం లేదంటాడు. అంటే ఇక్కడ మనం చేసింది లేదని కాదు, మనకి ఏది వచ్చినా కూడా మనము ఆస్వాదించడంలో ఉంటుంది. అది ఆ స్థితి వస్తుంది ఈ మంత్ర జపం వల్ల, ఖచ్చితంగా జరిగితే. మీరు అన్నారు బాణామతి చేతబడి అన్నారు. అయితే నేను ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఒకళ్ళని చూసా చేతబడి చేశారని చెప్పాను. అనారోగ్య సమస్యలు అంటే మనిషి చాలా అందంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాగుంది, పిల్లలు లేకపోయినా దత్తు పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓర్వలేని వాళ్ళే. ఇప్పుడు ఈ చేతబడి బాణామతి ఎవరు బయట వాళ్ళు చేయరమ్మా, ఇంట్లో దాయాదులు వాళ్ళే ఓర్వలేరు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళతోనే సమస్యలు, బయట వాళ్ళతో ఎక్కువ ఉండవు. మనం ఉండేదాన్ని బట్టి ఉంటారు బయట వాళ్ళు కూడా. చేయిస్తే అనారోగ్య సమస్యలే చావు వరకు వెళ్ళి ఆవిడ పూర్వజన్మ పుణ్యం కొద్దీ ఒక గురువు దొరికి ఆ గురువు చెప్పిన ప్రకారం ఆవిడ ఆచరించటంలో ఆవిడ 30-35 ఏళ్ళు చాలా ఆనందంగా జీవించింది. దాని నుంచి బయటపడి ఈ చేతబడి చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో కూతురికి పెళ్లి చేస్తే మొదటి రాత్రి రోజే పెళ్ళికొడుకు వెళ్ళిపోవటం, కోడలు ఒక ఆవిడ చనిపోవటం, ఒక వాళ్ళు గొడవలు పడి విడిపోవటం, ఏం సాధించాం మనం ఇక్కడ, ఏంటిది సాధించింది?
తప్పు కదా. అసలు మనకి ఇవన్నీ లేవు, మనకు ఉండేదే పాజిటివిటీ మంత్రాలే, పాజిటివ్ మంత్రాలు అవే అందించారు. ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినాయి. మానవుల చేత ఇవన్నీ నిర్మింపబడ్డాయి. ఇవన్నీ చేయటం ఇప్పటికి ఉందా అంటే ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించవు. అవి జరుగుతున్నాయి అని ఎవరైనా చెబితే వినడం తప్పితే. అయితే ఒకటి ఈ మధ్య రీసెంట్గా ఒకటి నేను విన్నాను, వాళ్ళ మీద ఏవో చేస్తున్నారు చెడుగా అంటే నేను కూడా నమ్మలేదు. మీరు అదే వేలో ఆలోచిస్తుంటే ఏం జరిగినా ఎవరో చేస్తున్నారన్న దాని మీదకి వెళ్తుంది. అయితే వాళ్ళ ఇంటి ముందు ఒకరోజు అర్ధరాత్రి ఎప్పుడో పిల్లలు చదువుకుంటూ డోర్ లాక్ చేద్దామని వెళ్తే ఇంటి ముందు ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. అది భయంకరంగా మనకి హారర్ మూవీస్లో చూపిస్తే అలా ఉంది. వాళ్ళ వాయిస్ రికార్డ్ చేశారు, నేను నమ్మలేదని నాకు పంపారు. వాళ్ళు భయపడ్డారు, పిల్లలు భయపడి ఆ వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ రికార్డ్ నాకు పంపితే నేను ఆ వాయిస్ విని ఫోన్ విసిరేసి అంత భయం వేసింది, అంత భయంకరంగా ఉంది. అంటే చేతబడి బాణామతి కాకుండా వీళ్ళకేదో చెడు చేయాలని ఎవరో ఏవో చేస్తూ ఉన్నారు అనేది. కానీ ఇవన్నీ అంత సులభం కాదమ్మా, చాలా నియమాలు, చాలా చాలా నియమాలు, ఎన్నో లక్షల జపం జరగాలి ఇవన్నీ కూడా చేయాలి అంటే అంత ఈజీగా జరగవు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏం చేసినా మన చుట్టూ ఒక ఆరాని ఏర్పరచుకోవాలి, భగవత్ శక్తిని ఏర్పరచుకోవాలి. భయపడకూడదు, భగవంతుని నమ్ముకొని భగవంతుడు నాకు మంచి చేస్తాడు, నేను మంచే చేశాను అని ఒక ఆలోచన వస్తే ఆరాధానంతకు అదే వచ్చేస్తుంది. అప్పుడు ఏ చెడు శక్తి వచ్చినా కూడా ఢీ కొట్టుకొని వెళ్ళిపోవటం తప్పితే ఇంకేమీ ఉండదు. ఇవన్నీ ఉన్నాయా అంటే నమ్మే వాళ్ళకు ఉన్నాయి, నమ్మని వాళ్ళకి లేవు. ఎప్పుడైనా భయపడే వాళ్ళ జోలికి అన్నీ వస్తాయి, భయపడే వాళ్ళ జోలికి ఎవ్వరు కూడా వెళ్ళరు. ఇప్పుడు ఒకళ్ళు కొట్టడానికి వస్తున్నారు, కర్ర తీసుకొని వస్తున్నాడు, వీడు కత్తి తీసుకొని వెళ్తే వాడు పారిపోతాడు, ఇంకా రాడు జన్మలో. అవునా? అలా మనం సిద్ధంగా ఉండాలి. అంటే భగవత్ శక్తిని మనం ఆపాదించుకోవాలి, భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉండాలి. పాజిటివిటీ ఉన్నట్టే నెగిటివిటీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రసారం అవుతుంది బయట నెగిటివిటీ. అందుకే ధ్యానం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు బాహ్య ప్రపంచంలో ఎందుకు తిరగట్లేదు అంటే ఆ నెగిటివిటీ వల్ల సాధన తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమనే మాత్రం అందరికీ చెప్పేది, భగవంతుణ్ణి పట్టుకోవాలి, పట్టుకొని ఆయన పాదాలని పట్టుకుంటే మాత్రం ఏమీ ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి అందుకే ఏం చెప్తారంటే ఇట్లాంటివన్నీ ఎప్పుడు మనకు ఎదురవుతాయి, మన అభివృద్ధిని మనం 10 మందితో పంచుకున్నప్పుడు, 10 మందికి చూపించుకున్నప్పుడు. అందరూ ఓర్వాలని లేదు కదా, కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అందుకే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో చూపించొద్దండమ్మా, మీ ఇంట్లో వంటల దగ్గర నుంచి, గోల్డ్ దగ్గర నుంచి, చీరల దగ్గర నుంచి, వెళ్ళే తీర్థయాత్రల దగ్గర నుంచి సోషల్ మీడియాలో వీడియోస్ తీసి పెడుతున్నారు. ఏదో ఒక రోజుకి డౌన్ఫాల్ అవుతుంది. ఈరోజు లక్షల్లో మీకు రావచ్చు ఆ ఛానల్స్ నుంచి, ఆ యాప్ నుంచి. తర్వాత పరిస్థితి ఓర్వలేని వాళ్ళ యొక్క నరదృష్టి పడింది అని అంటే మీరంటే పడని వాళ్ళు ఏదైనా చేస్తే మీరు ఫేస్ చేయాలి. అందుకే 9 రకాల పరిస్థితులు మనం గోప్యంగా, నవగోప్యాలు అంటారు, అన్నిటినీ పరిచి ఇలా చూపించకూడదు. అసలు గర్భవతి అయితే కూడా 5 నెలలు పడ్డాక శ్రీమంతాన్ని పిలిచే వరకు తెలియదు గర్భవతి అని. ఇప్పుడు ఏదో ఫోటోషూట్స్ చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అంటే డబ్బులు ఎక్కువ అయ్యాయా, అంత ఖాళీగా ఉన్నారా జనాలు అనేది తెలియట్లేదు. ఇవన్నీ కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీ 5వ నెల దాటి సీమంతం చేశాక బయటికి కూడా వెళ్ళదు, ఎందుకంటే విశ్రాంతి తీసుకోవాలి, తను టెన్షన్ పడకూడదు, మానసికంగా వేదన అనుభవించకూడదు. కాకపోతే ఆర్థిక పరిస్థితులతో ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి 9వ నెల వచ్చే వరకు వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఎలా వెళ్ళాలి అంటే, ఆ మాట అంటే చీరలు మీరు ఇవి కట్టినప్పుడు కనిపించేదాకా అడుగు అంటారు. వేసుకోవాల్సిన వస్త్రధారణ కూడా వేరే ఉంటుంది గర్భిణీ స్త్రీలు. కానీ ఇవన్నీ కూడా చెప్తూ వెళితే సమాజాన్ని మార్చలేని స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి అనుభవించే వాళ్ళు ఆ కష్టాన్ని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మాత్రమే చెప్తా, ఏది కూడా అందరికీ చెప్పటం వల్ల. ఇప్పుడు ఎదిరింటోళ్ళు ఎవరో, పక్కింటోళ్ళు ఎవరో, కిందింటోళ్ళు ఎవరో, ఇంట్లో వచ్చే అన్నదమ్ములు ఎవరో, వాళ్ళ మనసులో మన మీద ఏ ద్వేషం ఉందో, ఏ ప్రేమ ఉందో తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. మన వాళ్లే కదా అని తీసుకొచ్చి మొత్తం కొన్నయన్నీ చూపించటం వల్ల నష్టాలే జరుగుతాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.